7వచనం. ఎక్సోడస్ చాప్టర్ 33 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 7. నిర్గమం 33:7. అంతటా మోషే గుడారము తీసి వారి వెలుపలికి వెళ్ళి వారి మీద దూరముగా దాన్ని వేసి దాని ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టిను. యెహోవాను వెదికిన ప్రతి వాడును వారినకు వెనకడనున్న ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళొచ్చు వచ్చెను. మళ్ళా చూద్దాం. అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెంలకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టింది. యెహోవాను వెదికిన ప్రతి వాడును పాలెంలకు వెలపకున్న ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళొచ్చూ వచ్చింది. మోషే గుడారమును తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెంలకు దూరముగా దాన్ని వేసెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి యేసు ప్రభును మా కొరకే పంపించినందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువు మా అపరాధాలు మోసుకున్నాడు, మా రోగాలు మోసుకున్నాడు, మా శాపాలు భరించినాడు, మా వ్యసనాలు సహించినాడు, మా కొరకే నలగొట్టబడినాడు. ఆ యేసును బట్టి స్తుతించి ఘనపరుస్తున్నాం. ఆయేసును ఆరాధించినట్లు మాకిచ్చిన తాడం కొరకే స్తోత్రాలు. మోషే గుడారం తీసి పాలెం వెలపడి వేసినట్లు, యెహోవాను వెదుకువారు వచ్చు వెళుచు నుండిరని రాయబడినట్లు, ఇక్కడ వేయబడిన బెత్లెహేము ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తోత్రాలు. దూరమైనా పాలెనికి వెలుపటైనా అది మోషే వేసిన గుడారం, యెహోవాను వెదుకువారు వచ్చడానికి సిద్ధపరచబడిన గుడారం, అది కొంతమందికి ఉపయోగకరమైన గుడారం. అలాగే స్థలాన్ని మీరు ఉంచినారు, ఈ కట్టడాన్ని ఇచ్చినారు, మీకు స్తోత్రాలు. ఎవరు కన్నీరు కాచినారు, చెమట వచ్చినారు, మోకాళ్ళ మీద ప్రార్థన చేసి విసుకక ముందుకు సాగిపోయారు, ఎవరందరిని బట్టి స్తోత్రాలు. యెహోవా పని కొరకై తమను తాము అప్పగించుకున్న వారిని బట్టి స్తుతిస్తున్నాం. మరి ప్రేమ ప్రయాసం బట్టి ఇదిని మీ రూపానికి తెచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము చేత, మీ రక్తము చేత ప్రతిష్ఠించి పరిశుద్ధపరచండి. మీ నివాస స్థలముగా దీన్ని ఏర్పాటు చేయండి. యెహోవా పాదపీఠం అని రాయబడిన వాక్యము నెరవేర్చండి. యెహోవా లక్ష్యపెట్టు దేశము, ఆయన కనదృష్టి సంవత్సర ఆరంభం నుండి అంతం వరకు దాని మీద ఉండను అన్నారు. మీ కనదృష్టి, మీ హృదయము ఎల్లప్పుడూ ఆ మందిరం మీద ఉండను. ఆయన దాన్ని పరిశుద్ధపరుచున్నాడని రాయబడిన మాట ఈ మందిర విషయంలో కూడా నెరవేర్చండి. బెత్లెహేము అనేకులకు రొట్టెల ఇళ్ళగా ఉండనట్లు చేయండి. మోయాబులో నుండి ప్రజలు యూదాదేశ బెత్లెహేములోనికి వచ్చినట్లు చేయండి. రూతు లాంటి తీర్మానం కలిగిన వాళ్ళు, నయోమిలాగా ఇష్టపడి రావటానికి పూనుకున్నవారు, ప్రవాహం వల్లే యూదాదేశ బెత్లెహేము కొత్తురుగాక, బోయెజును జూతురుగాక, పొలంలో పరిగి ఏరుకుందరుగాక, గవనీతటి వారు బోయెజ్ దగ్గర కలుసుకుందరుగాక, వారిలో నుండి లోకరక్షకుడు లోకానికి కనిపించునుగాక, యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యం వారిలో ఏర్పడునుగాక. ఈ కార్యం మీరు జరిగించి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నా. కొంతమంది విశ్వాసులు యథాస్థ ఆశీర్వాదం గారు, చంద్రశేఖర్ గారి ఇతరులు కలిసి ఈ పనికి పూనుకున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎంతో ప్రయాసము, ఎంతో కష్టము, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు, ఈ పని మీద మీ ముద్ర వేయండి. ఇది తెరవకుండా గుమ్మముగా ఉంచండి. అక్కడి కొద్ది మీరు సహాయం చేయండి. యెహోవా మంచివాడని ప్రజలు గుర్తించినట్లు చేయండి. ఈ కార్యం నూతనపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నా. నేను మీ ప్రజల వద్ద ఉండటానికి అవకాశం ఇచ్చినారు, మీకు స్తోత్రాలు. వాతావరణం కూడా కొద్దిగా నెమ్మది పరిచినారు, వందనాలు.
కట్టడం కట్టే వారిని మీరు కరుణించండి, చక్కగా పొరపాట్లు లేకుండా నష్టం లేకుండా అందంగా ఆకర్షణీయంగా కట్టబో ఆలయం మనుషుని కాదు దేవుడైన యెహోవాకే. కనుక ఈ పని చాలా గొప్పది. ఒకటో దినవృత్తాంతం 29:1 ఆ మాట మీరు నెరవేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం నాకు కృపగా అప్పగించుకొంచు మీ రక్తం చిందనాన్ని కడిగి పరిశుద్ధపరిచి నా నోటి మేము మాట్లాడుచమని ఈ స్థలము యెషయాగ్రంథంలో చెప్పబడినట్లు మనము యెహోవా మందిరమునకు వెళ్ళుదము రండి. ఆయన యాకోబు మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టు. ఈ ప్రత్యక్ష గుడారము దేవుడు మోషేకు చూపిన ప్రత్యక్ష గుడారము ఒకటేనా? కాదు. కానీ ఇది కన్వీనియన్స్ కొరకు, సౌకర్యార్థం కొరకు మోషే ఈ ప్రత్యక్ష గుడారాన్ని పాదానికి వెలపట కొంతమంది క్షేమము నిమిత్తం వేసినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దానికి కూడా ప్రత్యక్ష గుడారం అనే పెట్టి దానికి ప్రజలు లేరా అని అంటే రాయబడింది, యెహోవాను వెతికిన ప్రతి వాడు ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళొచ్చు. ఎవరు రావాలి ఇక్కడికి? ఇంక మిగతా వాళ్ళు ఎవరు వద్దు. ఎవరు కావాలా? యెహోవాను వెతకాల, ప్రభువును చూడాల, ఆయన మహిమ చూడాల, ఆయన ఆరాధించాల, ఆయనే కేంద్రముగా ఉండాల, ఆయనే నాకు సమస్తం అనేవాళ్ళు ప్రతి వాడు. ఎవరి వాళ్ళే? ప్రతి వాడు వచ్చు చూడు. కనుక ఈ గుడారము ఇక్కడేమో బెత్లహేము ప్రార్థనా మందిరం అనే గుడారము మోషే వెలపట వేసినట్లుగా వెలపట వేయబడింది. గుడారం అంటే ఆకర్షణంగా ఉండదు, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి గుడారాలు కాదు, వాళ్ళ గుడారాలు అంటే అన్ని సొఫిస్టికేటెడ్గా ఉంటాయి, ఏసీతో సహా, టాయిలెట్స్తో సహా, వాష్రూమ్తో సహా, ఇండోర్ స్టేడియమ్స్తో సహా. ఆ గుడారాలు కాదు మన గుడారాలు. కనుక బెత్లెహేమ్ అనే రొట్టెల ఇంట్లో ప్రజలు ఆశీర్వాదించబడే స్థానంలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. మీరు అనుమతిస్తే గుడారం ఏం జ్ఞాపకం చేస్తుంది? ఐదు సంగతులు చెప్పి మనం బలలో పాల్పొందడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఆదికాండం 18:1. మరియు మమ్రే దగ్గర నున్న సింధూర వనములో ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోతారు. యెహోవా అతనికి కనబడెను. కనుక ఈ గుడారానికి పేరు ఏంటంటే యెహోవా కనబడే గుడారం. యెహోవా ప్రత్యక్షమయ్యే గుడారం, యెహోవా మాట్లాడే గుడారం. ఇంకో మాటలో చెప్పాలంటే యెహోవా వచ్చే గుడారం. అబ్రహాం యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చినాడు? అబ్రహాం దగ్గర. మనం దేవుడి దగ్గరికి ఎలాగెడతాం? ఎక్కడైనా వెళతాం. ఈ మనుషుడు, ఇంత 5 అడుగుల మనుషుడు, ఆకాశ మహాకాశాలు పడజాలని దేవుడి దగ్గరికి ఎక్కడికి వెళతాం? అందుకే లూకా 19:10 చెప్పబడింది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుని దగ్గరికి ఈ పాపి వెళ్ళాను అన్నాసిరా.
It's you who has taken initiation to save us. మనల్ని రక్షించడానికి, మనల్ని ఎదగడానికి, మనల్ని బాగు చేయడానికి ఆయనే మొదట అడుగు వేశాడు. మొదట ఆయనే తీర్మానం చేశాడు. మొదట ఆయనే ఆలోచించింది. అందుకే మానవుడు గారి భూమి మీదకి దిగి వచ్చి అబ్రహాము ప్రత్యక్షమైన దేవుడు, మహిమగల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు, ఎండవేడుకలో ప్రత్యక్షమయ్యాడు, కనపడినాడు. ఈ మాట పాత నిబంధనలో చాలా అందంగా ఉంటుంది. మనకు కూడా కొత్త నిబంధనలు ఎలాగుంటే ఎంత బాగుండదు నేను అనుకునేవాడిని. కానీ కొత్త నిబంధనలు వాళ్ళకంటే మన యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు తన ప్రత్యక్షపరచు. సో యాకోబుని గురించి ఒక మాట చెప్పబడింది కదా, 35 ఆది కాండం 35వ అధ్యాయం. మొదటి వచనం, ఎలాంటి అందమైన పదాలు కదా ఇవి. నీకు కనబడిన ఈ దేవుడు ఎలాంటి వాడు? కనిపించేవాడు. ఆయన లక్షణాలే దేవుడికి ముందు ప్రిఫిక్స్ గా పేరు పెట్టినారు. ప్రత్యక్షమైన దేవుడు, కనబడిన దేవుడు. యాకోబు తర్వాత అంట శ్రమ దినమందు ఉత్తరమిచ్చిన దేవుడు. కనుక మనం ఎలాంటి దేవుని సేవించడానికి వచ్చామంటే కనబడని కాదు, కనబడే దేవుణ్ణి. ఎలాంటి దేవుని సేవించడానికి వచ్చామంటే ప్రత్యక్షము కాని దేవుణ్ణి కాదు, ప్రత్యక్షమయ్యే దేవుడు. ఎలాంటి దేవుని సేవించడానికి వచ్చామంటే శ్రమ దినమందు ఉత్తరం ఇవ్వకుండా ముఖం దాటేసుకునే మనుషులు లాంటి వాడిని కాదు. శ్రమ దినమందు కనుక ఈ దేవుడు మన కొరకై సదా అంటే ఇప్పుడు ఆశీనుడైనాడు రా దేవుడు మనల్ను కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా సంఘికములో దర్శిస్తూనే ఉన్నాడు. పాత నిబంధనలో భక్తులకు అలా కనబడినాడు, అలా మాట్లాడినాడు. ఇప్పుడైతే ఎదురేమిటి మొదటి వచ్చినారు, నానా విధములుగా మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ అంతకాలమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. తనకి మొదట మనకే జ్ఞాపకం చేయబడుతుంది ఆది కాండం 18 గుడారం అనే దగ్గర మోషే గుడారం తీసి పాలెం వెలపట వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టారు. గుడారం దగ్గరికి ఎవరు వచ్చినారు? దేవుడు. ఎవరు రాకపోయినా పర్లేదు, ఆయన అప్పుడు ఉంటే చాలు. ఎవరైనా ఏం చేస్తాడా, వాకింగ్ చేస్తాడా, పాట అయ్యో బ్రదర్ ఎలా బ్రదర్ అంటే ఆయన అక్కడే ఎంత రమ్యంగా రాయబడింది. 13వ అధ్యాయం ఆది కాండం 18వ అధ్యాయం మొదటి వచనం, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములు అబ్రహాము ఎంట వేళ గుడారపు ద్వారం కూర్చున్నప్పుడు యెహోవా అతనికి చాలు. ఆయన కనిపిస్తే సార్ ఇంకెవరు కనిపించినా ఏం ఉపయోగం ఉండదు. మనుషులు కనిపిస్తే ఇంకా లేనిపోయిన సమస్యలే మనకు చుడతారేమో కానీ, నిందిస్తారేమో, అవమానపరుస్తారేమో, బాధపరుస్తారేమో కానీ ఆయన కనపడితే. 17వ అధ్యాయం మత్తయి వార్తలో కొండ మీద రూపాంతర కొండ మీద యేసు తప్ప వారికి ఎవరు? యెస్ ఆర్ నో మ్యాన్ సేమ్ జీసస్. కనుక ఈ బెత్లెహేమ్ అనే ప్రార్థన మందిరము ఈ గుడారంలో కూడా మొదట ఎవరు కనిపించాలా? ఆయన కనపడ. ఆయన కనిపించినప్పుడు ఆయన నామమున వారు ఆయనకు ఆదిత్యం ఇచ్చినట్లు వాక్యంలో మనం గమనిస్తాం. కనుక ప్రభు కనిపించేవారు. ఈ గుడారము
అలాంటి అనుభవంలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. రెండవ చూస్తామా, ఆదికాండము 25వ అధ్యాయం. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకుని ఉండేది కనుక అతని ఆదికాండము 25వ అధ్యాయం 27 అదేనా. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుతూ ఎందుకు నేర్పడి అరణ్యవాసిగా ఉండెను, రెండవది గుడారం యొక్క అనుభవం ఏంటంటే ఏంటమ్మా, సాధువై నివసించుచుండను. సాధు యెహోవా సాధువులను, సాధువులను కాపాడంటే కషాయ వస్త్రాలు తీసుకొని గడ్డం పెట్టుకొని ఏదైనా పాత్ర తీసుకొని వాళ్ళని భిక్షను అడగడం అని కాదు దీని అర్థం. బైబిల్లో తగ్గింపు ఉన్న వారిని, దీనులను ఆయన కాపాడు, ఆయన దీనిని రక్షణతో అలంకరిస్తాడు, ఆయన దీనులను భూమిని స్వతంత్రించుకున్నట్లుగా చేస్తాడు, ఆయన దీనులను ఆశీర్వదిస్తాడు, ఆయన దీనులైన వారిని ఆశ్చర్యకరమైన ఆశీర్వాదంలోకి తీసుకొని వస్తాడు. కనుక మన హృదయాంతరంగమైన జీవితం ఏంటంటే యాకోబు సాధువులై బెత్లెహేం ప్రార్థనా మందిరంలో ఎలాగుండాలా, హంబల్ పీపుల్, తన తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తన తాను హెచ్చించుకున్నవాడు. మనం హెచ్చించుకున్నాం అనుకో దేవుడే మనల్ని తగ్గిస్తాడు. మనం తగ్గించుకున్నాం అనుకో తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. యెహోవా మహోన్నతుడు ఆయన దీనులను దీనులను దరిద్ర గరిష్ఠులను బాగుగా దూరం నుండి చూస్తారంట వాళ్ళు. ఎలాంటి వాళ్ళు గరిష్ఠులు, ఎలాంటి వాళ్ళు దీనులు అని. కానీ ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దీనుడు కదా. 11వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు. ఆయన హంబుల్ కనుక మనల్ని కూడా హంబుల్గా ఉండమని కోరుతున్నాడు. మనం ఏమంటే నీకంటూ హంబుల్గా ఉంటే నీకు చెల్లిపోయింది, కానీ మాకు ఎలాగుంటే అలాగే వెళ్ళిపోద్ది. మేము కొద్ది హంబుల్గా ఉంటాను కుదరదు అని మనం దేవుడితో పోటాడుతూ ఉంటాం. మేము కొద్ది ప్రైడ్గా ప్రౌడ్గా ఉండాలా, హార్ష్గా ఉండాలా, స్ట్రాంగ్గా ఉండాలా అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రభు అన్నాడు, నేను ఎలాగున్నాను మీరును అలాగే దీనులుగా ఉన్నా. కనుక దీన మనస్సు కలిగి మనం ప్రభు కోరుకున్నాడని దేవుడు కోరుతున్నాడు. ప్రభుబల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దీనుడుగా సిలువలో వేలాడు దీపాలి. మనం ఎన్నిసార్లు మనల్ని అలాగే సిలువ వేసించాలనుకోవాలన్న ఏమని అంటాం, వదలు ఒకసారి నీకు అర్థం, ఒక్క 5 నిమిషాలు వదలు ఏం చేయాలి. ప్రభుని అలాగే అన్నారు, ఏమని, నీవు రక్షకుడు అయితే దిగిర్రా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా. మనమైతే ఏమంటాం, వాళ్ళ మాటలు కొరకైనా నన్ను దించు ప్రభా, తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎక్కడానికి కావాలంటే. ఆయన బైబిల్లో రాయబడింది, ఆయన అవమానమును సహించి తను ఎదుట ఉన్న ఆనందము కొరకాయ అక్కడ తన గుడారం వేసి, ఎక్కడ ఎక్కడమ్మా, తెలుగు సింపుల్ తెలుగు చెప్పండి, ఎందుకు అంత కాంప్లికేటెడ్ చేస్తారు. అక్కడ గుడారం కట్టింది, ఎక్కడ అక్కడ బలిపీఠం కట్టింది, ఎక్కడ
ఎక్కడ బావిదేవని ఎక్కడ యెహోవా చూపించిన స్థలం. మనకు తెలుసు కదా ఇదంతా కథ బాగా పరిచయం అనుకుంటా. యాకోబు అబ్రహాము ఇస్సాకుల యొక్క చరిత్ర ఇక్కడ మనకు తెలుసు. అబ్రహాము దినంలో తవ్విన నీడ బావులు ఇస్సాకు తిరిగి తవ్విస్తే ఆ పక్కనున్న ఫిలిస్తీన్ శత్రువులు ఏం చేశారంటే వచ్చి పూర్తి చేశారు. ఈశ్వరుడు వేరే తవ్వియాలి కదా, నీకు చేత కాదేమో కొద్దిగా తవ్వుకున్నాను నేను ఇంకా కొద్దిగా లోతు తవ్వుతాను అని వాళ్ళు ఉండరు. ఇప్పుడు అర్థమైందా, తవ్వింది ఎలాంటి వాళ్ళు ఉంటారు, పూర్తి చేసేవాళ్ళు. మనమేమనుకుంటా అయ్యో ఇట్టు చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడే కాదు ఆది కాండం దినాల్లో కూడా ఉన్నారు. ఆ పూర్తి చేసేవాళ్ళ పేర్లేంటి, ఫిలిస్తీన్లు. ఇక రాయబడింది సాకు వాటికి వేరైపోయి దూరం వెళ్ళి అక్కడ గుడారము అక్కడ బావి అక్కడ బలిపీఠము. కనుక ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే దేవుని మాట చొప్పున ఆయన ముందుకెళ్ళి సహాయం పొందటానికి కూలుకున్నట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 24 ఆ రాత్రి చాలు. ఎప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు హృదయం అంతా పులికించిపోతుంది. నన్ను గురించి కూడా ఇలాగ రాసింది ఎంత బాగుండు. బహుశా మన పాత నిబంధనలు ఈ మాటలన్నీ పులికించిపోతాయి. కొత్త నిబంధనలు యేసు ప్రభువే మనకు ప్రత్యక్షమయ్యాయి. అదే మనకు బల రూపంలో ఇవ్వబడింది. ప్రతి ఆదివారం వారు బేర్షబా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాత్రి యెహోవా కనుక ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ స్థలంలో బలిపీఠం కట్టాడు, ఆ స్థలంలో గుడారం వేసాడు, ఆ స్థలంలో ఒక యెహోవా ప్రత్యక్షమయ్యే స్థలం. పాత నిబంధన కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరికే సిలువలో ప్రత్యక్షపరచబడి బల్ల సిద్ధం చేస్తాడు. కనుక ఇది దేవుని యొక్క సహాయాన్ని మనకు తెలియచేస్తుంది. 4 చూస్తామా, ఎర్గమా కాండం 33 7 మాకు మనం చదివా మరి నేను చూస్తా. మీరు చాలా అలసిపోయారు, మందిరము పనులు చేసి 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 గొంతులో వాయిస్ లేదు, స్వరము లేదు. 33:7 అంతట మోషే గుడారము తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దాని ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టి యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలున్న ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచు వచ్చింది. యెహోవాను వెదికే వారు ఈ గుడారంలో కనిపిస్తారు. ఇలా గుడారాన్ని అనే మాటను గురించి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. సరే మన సమయం అయిపోతుందా, 5 చూస్తామా, 33:11 ఆఖరి వర్షం నేను ఆరంభం తర్వాత 11 మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడొచ్చుండేది. తర్వాత అతను పాలెంలోనికి తిరిగి వచ్చుండేది. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అని యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి హిడన్ లాయి దాచబడిన చేతి. గుడారాలు ఎవరిని సిద్ధం చేయాలా? యెహోషువను సిద్ధం చేయాలి. మోషే గుడారం వేస్తే యెహోషువను సిద్ధం చేయబడదు. మోషే పరిచయం అయిపోయిన తర్వాత తిరిగి ఎవరు తీసుకోవాలి ఆ పరిచయం? హూ విల్ చెక్ దట్ మ్యాన్షన్? ఎవరి దుప్పటి తీసుకుంటారు, ఎవరి కర్ర తీసుకుంటారు, ఎవరి టార్చ్ తీసుకుంటారు, ఎవరి భారం మోస్తారు? కనుక బెత్లెహేం ప్రార్థన మందిరంలో యెహోషువను సిద్ధపడతారుగా. దాచబడిన వారు దేవుని కార్యముల కొరకై తీసుకుని రాబడతారుగా. ఈ ప్రత్యక్ష గుడారము ఇలాంటి అనుభవంలోనికి మనం తీసుకురావాలని దేవుడు కోరుతున్నా. కొత్త నిబంధనలు యేసు ప్రభువే మన ప్రత్యక్ష గుడారం.
ఆయనలో దాచబడి ఉండడం ద్వారా మనం ఆయన కొరకు వాడబడే పాత్రలుగా ఉంటాం. అందుకే ప్రభు అన్నాడు, ఆయన విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు. గోపాలలో మనం పాలు పొందక మనం 5 విషయాలు తెలిసినాం. మొదటి ఏంటి? గుడారంలో దేవుడు కనపడేవాడు. రెండవది ఏంటి? సాధువులుగా మనం ఉండాలని గుడారం కోరబడుతున్నాం. మూడవది ఏంటి? అక్కడ గుడారము వేసేను. దేవుడు ప్రత్యక్షమైన విషయమై దేవుడు సామాన్యమైన వారిని కూడా వాడు. పెళ్లి చూసినప్పుడు బ్రదర్ ఎప్పుడు చేయాలి కదా చాలా పని ఉంది అంత, మనకి చాలా కష్టమే, మనకి చాలా పెద్దదిగానే కనిపిస్తుంది. అందరిని మోషే వేసిన బైబిల్లో రాయబడిన మోషే కంటే గొప్పవాడు ఇక్కడ మోషే వేసిన గుడారం ఇప్పుడు లేదు, కానీ మోషే కంటే గొప్పవాడని యేసు ప్రభు వేసిన గుడారము ఇప్పుడు మనకు. అదే దేవుని సంఘం, అదే యేసు ప్రభు రక్తం ద్వారా కొనబడిన వాడు. మనమే ఆయన గుడారం, మనమే ఆయన సంఘం. ఇదంతా మనకు అవసరమైన భౌతికమైన కట్టడం ఆరాధించడానికి. కనుక ఇంకా ఈ భౌతికమైన కట్టడం అంతా సుభిక్షితంగా ఉండటానికి దేవుడు సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు. కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడు చేసే కార్యాలు. నేను ఒక విషయం చెప్పి ముగించిన, నాకు ఇప్పటికే నమ్మబుద్ధి కాదు అది, కానీ నేను విన్నా లైవ్గా. నేను ఈ మధ్యలో ఊరు వెళ్ళా, అది చిన్న ఊరు, విసిరి వేయబడినట్లున్న ఊరు. ఆ ఊరు సాతాన కార్యాలకి నిలయం. ఒక కార్యం కాదు అది చెప్తే మీకు రాత్రి అవే ఆలోచనలు వచ్చి నిద్ర పట్టుకుని అవుతాయేమో. అక్కడ ఏ సేవకుడు నిలబడలేడు ఇప్పుడున్నాయని తప్ప. ఇప్పుడున్న సేవకుడు కూడా చెప్పినాడు, కొన్ని రూల్స్ పెట్టుకున్నాడంట ఆయనే. ఎవరు భోజనం తెచ్చినా ఆయన తినడు, ఎవరికి బట్టలేడు ఉదుకటానికి, ఎవరికి లేదు, ఆయన ఆయన పిల్లలు ఆయన కుటుంబమే చేసుకుంటారు. భోజనం తినాలంటే అందరికి ఇప్పుడు 10 మందికి చేస్తారు కదా, అట్లాంటి అప్పుడు తింటాడు. కానీ ఎవరన్నా తీసుకుని వచ్చానా, మేము చికెన్ తెచ్చినాము, మటన్ తీసుకుని వచ్చినాం అంటే లేదు. అట్లాంటి ఊర్లు కూడా ఉన్నాయా అని మీకు అనిపిస్తారు, అర్థమైందా? అక్కడ మందిరం పెద్ద కట్టు, 3 అంతస్తులు కట్టు, చిన్న పల్లెటూరు అది. ఎంత బ్రదర్ ఇది అంటే 3.5 కోట్లు అన్నాడు. ఆయనకేమో చదువు సరిగ్గా కూడా రాదు. అక్కడుండే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే బైబిల్ పట్టుకోవడానికి కూడా వాళ్ళకి చేత కానీ సామాన్యం, వాళ్ళ పాటలు పాడుతున్నారు, వాళ్ళే మా ఎల్డర్స్ అని చెప్పినాడు. నేను ఆశ్చర్యకు 3.5 కోట్లు పెట్టి 3 అంతస్తులు కట్టినారు, ఇంకా 1.5 కోట్ పని ఉందంట. ఏంటి బ్రదర్ 1 కోట్ల 100 లు మాట్లాడుతున్నాను, 1 లక్షలు మాట్లాడటానికి కలప్రాణం తోకసం, ఇలాంటి పంట పొలాలు ఇంతెంత సంపాదించిన వాళ్ళ దగ్గరే లక్షలకే కన్నీళ్ళు వస్తుంది. నాకు ఆసక్తి ఎక్కువే అడిగాను, ఎట్లా బ్రదర్ అంటే చెప్పినాడు కానీ నాకేం మన శాత కాదు నమ్మట్లేదు. వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళంతా, ఇప్పుడు మీరంతా బైబిల్ చదువుతారు కదా, వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు బైబిల్ కూడా చదవటానికి రానాడు. ఒక 200 మంది రాకుంటారు. లోకంలో ఎవరు చేయని బేస్ వర్క్ అంటే చీప్ అని వాళ్ళు చేస్తారు. మీలో చాలా మంది పల్లెటూరు వాళ్ళు ఉంటారు, ఇప్పుడు లేదనుకుంటారు, ఉందో లేదో తెలియదు నాకు. ఒక 20 ఏళ్ళ క్రితం అట్లా ఇళ్లలోకి కొంతమంది ఊర్లో కొంతమంది వీధుల్లోకి వచ్చాడు. గ్రామాల్లో స్త్రీలు దూకుంటారు కదా, దూకున్నప్పుడు వెంట్రుకలు కొన్ని రాలిపోతాయి కదా, వాటిని అన్నిటిని చుట్టి ఎక్కడన్నా పెట్టుకునేవాళ్ళు. ఒక పెద్ద ఉంటాయి తర్వాత ఎవరన్నా అమ్మా వెంట్రుకలు 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 అని అడుగుతా వస్తే వాళ్ళకి వీడు వెంట్రుకలు ఇస్తే వాళ్ళు పిన్నెలు ఇస్తారు. సో ఇదేంటి, జడలో పెట్టుకునే పిన్నెలు, కుచ్చుకునే పిన్నెలు, ఇవి పిన్నెలు ఇస్తారు.
అలా పిన్నెలు అమ్మి వెంట్రకలు తీసుకునేది వాళ్ళ వృత్తి. నెలలో ఒకసారి బయటికి పోతారు, 15 రోజుల్లో నెల తర్వాత తిరిగి వస్తారంట. ఒక్కొక్కళ్ళు 100,000 రూపాయలు తక్కువ లేకుండా వేస్తారండి భాగం. ఏం ఉద్యోగాలమ్మా? పరిమళ్ళు కాదు, టీచర్లు కాదు. ఇది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, నాకు తెలియదు ఇది. 3.5 కోట్లు మీకు ఎట్లొచ్చినాయనంటే వెంట్రుకలు అమ్ముకునేవాళ్ళు. ఎట్లేదు నమ్మాలా అని చెప్పినాడు అందరి ఎదురుగా సేవకులు. ఇలాగ సుమారు 15-20 మంది దాకా ఇదే పని చేస్తుంటారు. వాళ్ళు వెళ్తారు భర్త భార్య ఇద్దరు కలిసి వస్తారు. పల్లెటూరులో మీకు తెలుసు కదా, ఇప్పుడు మీకు లేదనుకుంటా, మేము చిన్నపిల్లప్పుడు వచ్చేవాళ్ళు అట్లా అరుస్తా, అమ్మా వెంట్రుకలు మా వెంట్రుకలు 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 అని అరుస్తా వస్తే మనం పెట్టిన ఎక్కువ వెంట్రుకలు తీసుకెళ్ళి ఇస్తే ఒక 4 పిల్లలు 5 పిల్లలు ఇస్తారు. ఇలాంటి వెంట్రుకలు కొని వచ్చి దాన్ని అమ్మి వారికి వచ్చిన దాంట్లో భాగం ప్రభుకు భాగం అని మినిమం 100,000 రూపాయలు అంట. తక్కువ అంటే 100,000 చేస్తారు. ఆర్సేవకుడు ఎట్లా అంటాడు అంటే 100,000లోనే మాట్లాడతారు, తక్కువే దిగుడు. ఎవరి చూడు ఇంత పెద్ద పెద్ద జిల్లా కేంద్రాల్లో ఉన్నాడు వేలల గురించే మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటే ఆ చిన్న విసిరివేయమన్నట్లు ఉన్న ఊర్లో 100,000 గురించే మాట్లాడతాడు. 3.5 కోట్లు పెట్టి కట్టినారన్న, ఇంకా 1.5 కోటి పని ఉంది, లిఫ్ట్ పెట్టినారు పల్లెటూరులో, లిఫ్ట్ అవసరమా? మీరు ఊహించండి వాళ్ళు వెంట్రుకలు అమ్ముకునే వాళ్ళు ఎలాగ చేసినారు. కావాలంటే మీరు నన్ను కలవండి, అడ్రస్ ఇస్తే పోయిరండి. నా కళ్ళు నీళ్లు తిరిగినాయి. 100,000 పెట్టి ఏదైనా పాకలు అది ఇది వేసుకోవటానికే మనం తంటాలు పడి ఏడ్చి ప్రాధాయపడి పోట్లాడుకొని ఎవరి వాళ్ళ దూరం అయిపోయి ఇన్ని కష్టాలు చేస్తున్నామే. 3 విషయం ఏంటంటే, దేవుడు గొప్పవాడు. ఇలాంటి నాలాంటి వాళ్ళు చేయి చాపకపోయినా అలాంటి వాళ్ళు చాపుతారని మీరు ఎప్పుడైనా అనుకుంటారా? మనకి ఇంత ఉద్యోగాలు ఉండి, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి, ఇంత పొలాలు ఉండి, ఇంత ఆస్తులు ఉండి, ఇన్ని ఉండే చేయటానికి లేకపోతే వీధులెంబడి వాళ్ళని ఏమంటారు తెలుసా మీకు? తెలుసా తెలీదా ఏమంటారు? మీ ఊర్లో లేరా? ఊరికి వెలపట్టి ఉంటారు వాళ్ళు, గుడారాలు వేసుకోరు. ఆ సంఘం విచిత్రం ఏమో తెలుసా? అంతా వాళ్ళే. ఏమంటారు వాళ్ళని? మీ కృష్ణ భాషలో చెప్పండి ఏమంటారు? ఏమంటారు అమ్మా? జంగమా, జంగాల. అంత క్లాసిక్ నేమ్ కాదు. రాయలసీమలు ఏమంటారంటే బుడుబుడు కూరళ్ళు అంటారు. పూసలు అమ్మేది, వెంట్రుకలు అమ్మేది. ఇప్పటికీ ట్రైన్లో చాలా ట్రైన్లో పూసలు అమ్ముతుంటారు వాళ్ళు. కొద్దిగా అడ్వాన్స్ అయ్యారు, అందుకే పిన్నెలు అమ్మేది పోయి పూసలు అమ్మే స్టేజ్కి వచ్చిన వాళ్ళకి 12 అడ్రస్ ఏమి ఉండదు. ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. ఏదో గుంపులు గుంపులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ చాలా ఇస్తుంటుంది ఎస్టీ, దానికి వస్తారు వాళ్ళు. బుడుబుడకు అంటారు. ఆ దేవుడు వారిలో కార్యం చేసినాడు, వారు రక్షించుకున్నారు. అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా నాకు సిగ్గుపోతుంది. 100,000 వినాలంటే సిగ్గుపోతుంది, ఎందుకంటే కోట్లు విన్నాం ఇది. 100,000 వినాలంటే సిగ్గుపోతుంది. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ప్రభువా మాలాంటి వాళ్ళు చేతులు బిగబట్టినా చెమట కాల్చుకోకపోయినా
పర్స్ తీయకపోయినా బ్యాంక్ డబ్బులు తీయకపోయినా ఎంట్రికలు అమ్ముకునే వాళ్ళు ఇప్పుడున్నారు. మనకు సిగ్గు కలగటానికి దేవుడు చేస్తాం. ఇక్కడ అలాంటి చిన్న పని చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయద్దండి. లక్ష లక్షలు చూస్తున్న జీతాలు, పొలాలు, ఇళ్ళు, పంటలు, ఇచ్చిన వెంట్రుకలను తీసుకొని జోబులో ఏంటి ఒక చిన్న సంచిలో పెట్టుకొని 4 పిన్నులు 5 పిన్నులు ఇచ్చేవాళ్ళు ఎట్లా వాడుకుంటున్నా ప్రభువాని. కర్తవ్య ఆలయం మనిషిని కాదు, దేవుడైన యెహోవాకే ఈ పని చాలా గొప్ప. ఒడ్డు తిరుగుతాంతాలు 29 అక్కటి కానీ ఇంకా చాలా పని ఉంది కట్టేది. ఇదిలా నువ్వు ముందుకొచ్చి నీ ప్రత్యక్షమైన దేవునికి, నీ కనబడిన దేవునికి, నీతో మాట్లాడే దేవుని కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి దేవుడి కోరు. లేకపోతే దేవుడు బుడుబుడుకులను పంపిస్తాడు. ట్రౌజర్లు వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని, ఫ్యాన్సీలు ఉండి, బంగారం పెట్టుకొని, అన్ని పెట్టుకునే వాళ్ళు నేను బుడుబుడుకులతో కూడా కట్టించుకోగలుస్తామా? అసలు మీరేంటి నాకు దేవా నువ్వు అనుకుంటే, నువ్వు కార్యం చేయాలనుకుంటే మేమెంతటివా? మోషే గుడారమును తీసి పాలెం వెలపట వేయగా యెహోవాను వెతుకువారు ఆ గుడారమునకు వచ్చు పోవచ్చు. రోబల్లో మనం పరీక్షించుకుందాం దేవుని ప్రేమ ఎలాంటి వారి మీదకైనా వస్తుంది, ఎంత చిన్న పని చేసే వారి మీదకైనా వస్తుంది, ఎంత సామాన్యుల మీదకైనా వస్తుంది. అంత ప్రేమను పొందిన మనము ఆ ప్రేమ గల రక్షకుని కొరకు జీవిస్తూ తెరపోయిన జీవితం అంతటిని ఒప్పుకొని సిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి వాళ్ళలో పాలు పొందినట్టు ప్రభు మనకు సహాయం చేయనుగా. ఈ బెత్లెహేమును దేవుడు రొట్టెలీలుగా చేయనుగా. ఈ బెత్లెహేములోనికి యేసును మోసుకుని వచ్చే విధవ వైధవ్యం కలిగిన రూతులు ప్రయాణం చేదురుగా. ఈ బెత్లెహేములోనికి నా జీవితం మారా అయిన నయోమి లాంటి వాళ్ళు మధురముగా మార్చబడతారుగా. ఈ బెత్లెహేములో వారు బోయెజును చూతారుగా. ఈ బెత్లెహేములో లోకరక్షకుడు ఉద్భవించునుగా. ఆ రక్షకుని అనేకులు చూపేవారు ఉన్నారు. యూదా దేశం బెత్లెహేమా, నువ్వు అల్పమైన దానివే, స్వల్పమైన దానివే, నేను రక్షకుడు నీలో నుండివచ్చు. నీకు ఇది మొదలుకొని ఆ రక్షకుని కొరకు జీవిస్తూ ఆ రక్షకుని చూపిస్తూ మనం ముందుకు సాగిబడినట్లుగా ప్రభు సహాయము చేస్తుంది.